సో భారతదేశం అనగానే భారతదేశానికే సంబంధించిన కొన్ని పదాలు ఉన్నాయి. అందులో పూజ, ప్రార్థన వేరే, పూజ వేరే. పూజ అనేది ఒక అద్భుతమైన ప్రక్రియ. నేను పూజ చేస్తున్నాను ఎవ్రీడే. సో ఈరోజు నేను పూజ గురించి ఒక చిన్న హిందీ షార్ట్ పెట్టాను మొట్టమొదటిసారి, ఎందుకంటే త్వరలో నా బిడ్డతో జీవితకాలం ఒక హిందీ ఛానల్ నడుపుతాను ఎక్స్క్లూజివ్లీ నా బిడ్డతోటే, సునీతతో. ఒకవేళ తను చేయకపోతే చేయను, సింపుల్. సో పూజ అనేది ఏమిటి, దాని అర్థం ఏమిటి అంటే, నేను చెప్పాను పూజ అంటే నథింగ్ బట్ సంపూర్ణ శ్రద్ధ అని. దానికే ఇంకొక పేరు సమర్పణ అని. మనం భగవంతుడికి ఒక పూలు సమర్పిస్తాం కదా బిడ్డ, అంటే సంపూర్ణ శ్రద్ధతో పెట్టడమే సమర్పణ. ఇవ్వడం, సమర్పించడం రెండొకటే, రెండిట్లో ఇదే ఇస్తున్నారు. ఇవ్వడంలో లావాదేవి ఉంది, మళ్ళీ ఎప్పుడు ఇస్తాం, ఏ అట్లే ఇయ్యాల చూడు. సమర్పణలో లావాదేవి లేదు, వ్యాపారం లేదు, ఇట్ ఈస్ బియాండ్ బిజినెస్. యు ఆర్ జస్ట్ ఆఫరింగ్, అంటే నా అన్న భావన అంటుకోకుండా నువ్వు అక్కడ పెట్టేది సమర్పణ. ఇది పూజ యొక్క అంతరార్థం. పూజ ఎట్లా చేస్తావు, ఎంతసేపు చేస్తావు అని కాదు, ఇది ఉందా లేదా అది ఒక్కటే ప్రామాణికం. అట్లా కాకుండా ఇప్పుడు భగవంతుని చరణాల్లో ఒక ప్రసాదం పెట్టి, ఫ్లవర్ పెట్టి, చేతులు జోడించి, నాకు ఉద్యోగం ఇయ్యి, పూజ కాదు ఇంకా, వ్యాపారం స్టార్ట్ అయింది. సో తప్పనడం లే. మన ఇంట్లో తల్లిదండ్రులు అడిగినట్టు, ఒక ఎమ్మెల్యేని అడిగినట్టు, ఇప్పుడు భగవంతుని కూడా ఆ స్థాయికి దించావు నువ్వు, అది నీ ప్రాబ్లం. అట్లా కాకుండా ఒకవేళ ఒక పరాత్పరుడు, లేకపోతే ఒక పరమాత్మ, ఒక లేకపోతే ఒక పరమమైన శక్తి ఉంది. ఈరోజు పొద్దున్నే నాకు విమలకు చర్చ వచ్చింది, అంటే స్పిరిట్స్ ఉంటాయా అంటే ఆ చర్చలో వద్దు, శక్తి ఉందా అని అడిగాను. ఉంది. శక్తికి రూపం ఉందా? లేదు. అయినప్పటికీ ఆ శక్తిని మనం శక్తి స్వరూపుణి అయిన అమ్మవారిలో దర్శిస్తాం. సో అమ్మవారి ఆకారం ముఖ్యం కాదు, ఎట్లయితే టీ పాత్ర ఆకారం ముఖ్యం కాదు, టీ ముఖ్యం. నీళ్ళ గ్లాస్ తాగితే నీళ్ళ గ్లాస్ ఆకారం ముఖ్యం కాదు, నీళ్లు తాగడం ముఖ్యం. దోశలైనా పర్వాలేదు, దోశల్లో అయినా గ్లాసులో అయినా, ఒక మంచి ఖరీదైన ఇటాలియన్ మార్బుల్తో చేసిన గాజు కప్పులో అయినా, పింగాణి కప్పులో అయినా, నీళ్ళదే. అట్లా నీ యొక్క సమశ్రద్ధ, నీ యొక్క సంపూర్ణ శ్రద్ధ అనేది ప్రపంచంలో ఉన్న అందరికీ ఒకటే. పూజ చేసే పద్ధతి మారచ్చు. నేను బీదవాణ్ణి కాబట్టి జస్ట్ ఒక చిన్న ఫ్లవర్ పెడతాను, ధనికుడు కాబట్టి ఎక్కడెక్కడి నుంచో కాశ్మీర్ నుంచి ఏదో కొత్త తరహా ఫ్లవర్ తెచ్చిపెట్టా, ఇర్రెలెవెంట్. నువ్వు ఎలా పెడుతున్నావు అన్నది ఇంపార్టెంట్ అక్కడ, అవునా కాదా? సో ఇప్పుడు పూజ గురించి ఎక్కువ వ్యాఖ్య కర్లే, ఎలాగైనా పూజ చేసుకుని సాంప్రదాయాన్ని బట్టి అలంకరిస్తావో, మంత్రాలు చదువుతావో, బట్టలు వేసుకుంటావో, కండువా కట్టుకుంటావో, నీ ఇష్టం. ఏమిటి తీసుకురమ్మను, అది ఇర్రెలెవెంట్, అది ఇర్రెలెవెంట్. ఇక్కడ పూజ అనేది ఏంది, నువ్వు ఎలాగైనా చెయ్యి, రెండు తీసుకురమ్మను. సమశ్రద్ధ ఉందా లేదా అదొక్కటే చెక్ చేసుకో, సంపూర్ణ శ్రద్ధ ఉందా లేదా చెక్ చేసుకో. సంపూర్ణ శ్రద్ధ అంటే నథింగ్ బట్, ఇంతకుముందే చెప్పినట్టు, సమర్పణనే సంపూర్ణ శ్రద్ధ. అది ప్రత్యేకంగా ఉండదు, అది నీ స్వభావం. ప్రకృతిలో సంపూర్ణ శ్రద్ధనే ఉంది, ప్రకృతిలో నిరంతరము ఒక పూజ నడుస్తూనే ఉంది. పూజ ఎక్కడ ఆవిర్భావం అవుతుందంటే నాన్న భావన అంతమైన చోట. సో పూజలో కర్మ ఒక అంతర్గత వస్తువు. నువ్వు ఒక ఫ్లవర్ పెట్టాలి, ఒక చిన్న కండువా కప్పాలి, స్వామికి ప్రదక్షిణ చేయాలి, ఇదంతా ఓకే. ఇందులో నీకు సంపూర్ణ శ్రద్ధ ఉందా లేదా, రెండోది అందులో ఏ ఆశ లేకుండా ఉండాలి, ఏం ఆశించకుండా ఉండాలి, అది నీకు ఒక అద్భుతమైనటువంటి పూజ. ఒక చిన్న కథ విన్నా, ఈ కథ ఇంతకుముందు చెప్పింది, సందర్భం వచ్చింది కాబట్టి మళ్ళీ చెప్తున్నా. వివేకానందకి చాలా సమస్యలు వచ్చాయి. పరమహంస దగ్గరికి వెళ్ళాడు, డబ్బులు లేవు. ఎవరికైనా డబ్బులు కావాలి కదా, ఆ కాలమైనా ఈ కాలమైనా బియ్యం డబ్బులతోనే వచ్చాయి.
బట్టలు డబ్బులతో. సరే అప్పుడు ఆటానికి రావచ్చు, ఇప్పుడు 50 రూపాయలకు రావచ్చు, కొంచెం ఫరక్నే పడతా. అప్పటికి ఆటానికి ఎక్కువ, ఇప్పుడు 50 ఎక్కువ. వెళ్ళి నాకు కాళీమాత మీకు ప్రత్యక్షమవుతుంది, మీ మాట వింటుందని చెప్తారు కదా, నేను నమ్మేవాడిని కాదు, ఇప్పుడు నాకు సమస్యలు వచ్చినాక అనిపిస్తుంది నువ్వే నా దిక్కు, కొంచెం అమ్మకు చెప్పరాదు, చాలా సమస్యలు అయిపోయినాయి, డబ్బులు లేవు అంటే నేనెందుకు నేను అడగడం, నువ్వే అడుగు పో. పోగానే అద్భుతమైన దీపాల మధ్యన ద్వేదీప్యమానంగా మెరిసిపోతున్న కాళీమాతను చూసి, ఆహా నాకేమొద్దు అని వచ్చాడు బయట. వచ్చి ఏడుస్తున్నాడు. ఏమైందంటే లోబడికి పోయిన తర్వాత నా మైండ్ బ్లాక్ అయింది, అడగలేకపోయాను. మళ్ళీ ఒకసారి పో అంటే పర్వాలేదా, మళ్ళీ పో. రెండోసారి పోయినా అదే జరిగింది, మళ్ళీ బయటకు వచ్చాడు, ఏం అడగలేదు. మూడోసారి పోయాడు, ఏం అడగలేదు. అప్పుడు వివేకానంద ఏదో చెప్పబోతుండగా పరమహంస కన్నీళ్ళు పెట్టుకొని కౌగిలించుకున్నాడంట. నువ్వు అట్లాంటి తుచ్చమైనవి అడగడానికి పుట్టలేదురా, ఏమి కాదు, నువ్వేం కోరుకున్నావు అది నువ్వు తప్పకుండా దొరుకుతుంది, నువ్వు కోరుకోక్కర్లే, నువ్వు జ్ఞానాన్ని కోరుకున్నావు అది కోరుకో. భగవంతుడి దగ్గర ప్రాపంచికమైన విషయాలు కోరడమే అసలు నువ్వు పూజను నాశనం చేయడం. ఇప్పుడు చిలుకూరు బాలాజీ అనగానే వీసాలు ఇప్పిస్తాడు, జనాలు మారాలి కొంచెం. అంటే మన అవసరాల కోసం నువ్వు దేనినైనా కించపరుస్తావా? సో ఇట్ ఈస్ ఇన్సల్ట్ టు డివైనిటీ. నువ్వు ప్రకృతిపరమైన ప్రశాంతత కోరుకు, ఆనందం కోరుకు, సమశ్రద్ధ కోరుకు, నిష్కామకర్మ నాలో జనించాలని కోరుకు. అప్పుడు సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ సారాంశంగా తిరుగుతూ భూమి మీద ఇంత పనికిరాని వాటిని కోరుతున్నావు. పిచ్చివాడా, కోరకురా పనికిరాని వాటిని, వెర్రివాడా, ఎన్ని పొందినా ఉపయోగపడవవి, పిచ్చివాడా, కోరకురా పనికి మాలిన వాటిని. ఆహా, ఇప్పుడు చిన్న మాట చెప్పి ముగిస్తా. ఇప్పుడు నేను చెప్పింది అర్థం కాకపోతే ఇంకా అట్లా వాడికి ఇంకేది అర్థం కాదు, చూడదు. నేను చెప్పింది దాన్ని తర్కించాడే అనుకో, ఇప్పుడు చిలుకూరు బాలాజీ వీసా బాలాజీ అనేవాడన్నా అన్నాడు అనుకో, వాడు అర్థం నేను చెప్పింది విననే లేదని. నేను ఎవ్వరిని ఇన్సల్ట్ చేయను, నా స్వభావం లేదని. నేనెవరిని ఇన్సల్ట్ చేయను, ఓని నేను ఇన్సల్ట్ చేసి ఇన్సల్ట్ అయిపోతుందా? అట్లయితే తుమ్మితే ఊడిపోయే ముక్కు, ఉంటే ఎంత లేకపోతే ఎంత. ఇందువారే సామెత ఒకప్పుడు. సో వాట్ ఐమ్ ట్రయింగ్ టు సే, ఒకవేళ నీలో సమశ్రద్ధ లేదు, సంపూర్ణ శ్రద్ధ లేదు అనుకో, పూజ ప్రత్యేకంగా చేయబడుతుంది. సమశ్రద్ధ ఉందనుకో, ఇది కూడా పూజనే. నేను మీ నుంచి ఏమి ఆశించకుండా నా మాటను మీ చరణాల దగ్గర పెడుతున్నా, దిస్ ఇస్ ఆల్సో పూజ. పెయింటింగ్ వేయడము పూజనే. ఏమి ఆశించకుండా ఈ పెయింటింగ్ చూపి, ఎవరైనా తీసుకుంటే తీసుకుంటారు, తీసుకోవాలని ఎంత మాత్రం లేదు, కండిషన్ లేనే లేదు. నేను చెప్పినా కదా చాలామంది అడుగుతారు టైసన్, మరి ఎవ్వరు కొనకపోతే ఏం చేస్తావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సంశయం లేదు నాకు. ఒకవేళ నిజంగా కొనలేదనుకో, సరే నా అంత అదృష్టవంతులు ఉండి ఎందుకో చెప్పు. నిన్ననే అనుకున్నాం కదా ప్రతి సమస్యలో కాపాడుచుంటుంటుందని. కొనకపోతే ఈ ఏరియా పెద్ద మ్యూజియం అయితే మనం చచ్చిపోయిన తర్వాత. ఒక ఆర్టిస్ట్ ఉన్నాడంట, కొన్ని 1,00,000 పెయింటింగ్లు వేశాడు, 1,000 పెయింటింగ్లు వేశాడు, పుస్తకాలు రాశాడు, సమాజం ఎందుకు స్పందించలేదు వాటికి. అప్పుడు ఏ గోడ మీద చూసినా మన పెయింటింగ్ ఉంటుంది. అప్పుడు నా భావితరాలు చక్కగా మ్యూజియం ముందర గేట్ దగ్గర కూర్చుని డబ్బులు సంపాదించుకుంటున్నాయి. సో వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే, సమర్పణ అన్న, ధ్యానం అన్న, ఎక్స్పెక్టేషన్ లేని స్థితి. నువ్వు ఏమి కోరుతున్నావు అని కాదు, కోరుతున్న మనసు లేకపోతే పూజ. ప్రార్థన అంటే ఏంటి? చిన్న తేడా ఉంది చెప్పరా. ప్రార్థన పూజకి ప్రార్థనకు ఒక తేడా ఉంది. పూజ వైయక్తికం, ఇండివిజువల్. ప్రార్థన సమస్తానికి సంబంధించి. అన్ని ప్రార్థనలు సమస్తే ఉంటుంది, అందరూ బాగున్నారు ఇది ప్రార్థన, నేను బాగున్నాను నాకేమొద్దు ఇది పూజ. పూజ వ్యక్తిగతం, ప్రార్థన సమస్తం. పూజ అందరికోసం చేయాలా? ఎట్లా చేస్తావు? చేయనీకి రాదు, స్నానం అది, ఆకలి భోజనం పూజ అన్నది వ్యక్తిగతం. అందరూ బాగుండాలని పూజ చేసినవా అది ప్రార్థన కిందకు వచ్చేస్తుంది. ఆ అడగడంలోనే అందరు ఉన్నారు కదా. అంటే పూజ ఉండొచ్చు కానీ
దాని యొక్క ఎక్స్ప్రెషన్ ప్రార్థనగా మారిపోయింది. సో ప్రార్థనలో పూలు పుష్పాలు ఏమీ లేవు. నువ్వు ఎక్కడన్నా ప్రార్థన చేయొచ్చు. ఒక బుద్ధిస్ట్ మాంక్ ప్రార్థన చేస్తాడు, అందరు బాగుండాలి తినేటప్పుడు, ఈరోజు మంచి ఫుడ్ ఇచ్చావు, అందరికి ఫుడ్ ఇస్తే చాలు. ఎవరో నువ్వు ఆరాధించే పరమాత్మ, నువ్వు అట్లా జస్ట్ అభ్యర్థిస్తున్నావు అంతే. విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ యు ఆర్ ప్లీడింగ్. సో పదాలున్నాయి, పదాలకి సరైన అర్థాలు ఉన్నాయి, అవి ఆచరణగా మారినప్పుడు ఒక గొప్ప రూపాంతరత వస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎందుకు నాకు ఇట్లా మాట్లాడుకో వస్తుంది రా ఈరోజు మిత్రులారా. ఈరోజు నేను చెప్పొచ్చే విషయం ఏంటంటే, ఇక్కడ ఆహుతులైన పెద్దలకి సార్ నమస్కారం అండి. మీలాంటి వాళ్ళు రావడం మా అదృష్టం. వేదికను అలంకరించిన అనగానే ఒక తీత లేసిన భూబల్లాకి, నేను అలంకరించిన నేను కట్టిన పూలు అన్నదంట. అట్లా కాదు. సో వేదిక మీద ఉన్నది పూలు అన్నమాట వీళ్ళంతా. అట్లా అలంకరించారు వేదని. ఇంకో విషయం తెలుసా, జంధ్యాల కామెడీ రైటర్, ఆయన ఒక స్టేట్మెంటు వాడితే చాలామంది దాన్ని వాడుతున్నారు ఇప్పటికీ. సభకు నమస్కారం, సభకు నమస్కారం అనేది అంతవరకు లేదు. ఒక సినిమా రైటరు తను క్రియేట్ చేసి చాలామందికి నచ్చి వాడుతున్నారు. నేను యూట్యూబ్లో కామెంట్కి పెడితే ఎవడన్నా పిచ్చిగా వెర్రిగా చేస్తే మీకు ఒక నమస్కారం అని పెడతా. దాని అర్థం తెలుసా, మీకు టాటా బాయ్ బాయ్ అని, నీకు నమస్కారం రా స్వామి అంటే అర్థం ఏంది రా, నీకు దండం రా స్వామి అంటే అర్థం ఏంది, నీకు దండం అని కాదు. ఈరోజు పొద్దున్న అష్టవక్రులు ఒక మాట చెప్పా, అది చెప్పగిద్దాం. నిరాశ, నిరాశ గురించి అష్టవక్రు చెప్తాడు. అంటే ఆ జ్ఞాని నిరాశలో ఉంటాడు. నిరాశకు రెండు అర్థాలు ఉన్నాయి. నా ఆశ తీరని కారణంగా వచ్చే నిరాశ, చూడు ఎంత బాగుంది చెప్పరా ట్రైసన్. తీరని కారణంగా నిరాశ వచ్చింది, రెండవది ఆశ లేని కారణంగా నిరాశలో ఉన్నాను. నిరాశ ఒకటి నెగిటివ్ అర్థం, ఒకటి పాజిటివ్ అర్థం. నాకు ఆశలే లేవు, అందుకని నేనున్న స్థితి నిరాశ. నిరాశ అంటే ఏమి అంటే ఫుల్ సంతోషం అనే స్థితి అన్నట్టు. జ్ఞాని నిరాశలో ఉంటాడంటే ఇట్లా కాదు, వాడికి ఆశలే లేదు. అది కూడా నిరాశనే అంటాం కదా ఇప్పుడు. నిరపేక్ష, ఆపేక్ష లేదు, ఆటంకం ఉంది, నిరాకంఠం, నిరాటంకం అంటే ఆటంకం. అట్లనే ఆపేక్ష, ఆశ నిరాశ కూడా మంచి పదమే, కానీ దానికి రెండు అర్థాలు ఉన్నాయి. అర్థం చేసుకోకపోతే జ్ఞాని నిరాశపడు అంటే వాయమ్మా అసలు ఆశలు తీరక. అట్లా కాదు, తనకి ఆశ లేని కారణంగా సంపూర్ణ నిరాశలో ఉన్నాడు. విముక్తి స్థితి అది. సో ఇష్టం లేదు, ఏం లేదు, ఆశ లేదు నాకు. అంటే నీ ఆశ తీరలేదు అందని. సో అందులో బాధ ఉంది, జ్ఞానం ఉంది, అట్లా అజ్ఞానం ఉంది, జ్ఞానం ఉంది. సో పూజ అంటే అట్లా, నేను తద్వారా నేను నిరంతరం పూజ చేస్తున్నా కర్తాభావన లేకుండా. అంటే ఇప్పుడు నేను మాట్లాడడం కూడా పూజనే, ఎందుకంటే సమశ్రద్ధ దేవుడికి ముందు లేదా పరమాత్మ ముందు లేదా నువ్వు ఆరాధించే విగ్రహం ముందు ఒక ఫ్లవర్ పెట్టినప్పుడు ఏమి ఆశించకుండా నీ సంపూర్ణ సమర్పణ భావంతో పెడుతున్నావు కదా బేటా. అట్లనే కలరద్ది క్యాన్వాస్లో పెడుతున్నా. ఇస్ దేర్ ఎనీ డిఫరెన్స్? ఒక పూజారి చందనం ఇట్లా చేసి ఇట్లా అలుముతాడు కదా అమ్మవారి నుదుటి మీద, అమ్మవారి ముఖానికి చక్కగా నుదుటి మీద కుంకుమ పెడతాడు కదా. ఇక్కడ నేను కుంకుమ పెట్టిన, ఇస్ దేర్ ఎనీ డిఫరెన్స్? ఇక్కడ డిఫరెన్స్ క్యాన్వాస్, అమ్మవారు కాదు. అది కూడా క్యాన్వాసే. నీ శ్రద్ధనే ఇంపార్టెంట్. ఇప్పుడు తిరుపతి గర్భగుడి ఏంటో తెలుసా, శ్రద్ధాలయం అది. అంటే అక్కడ ప్రతిదీ శ్రద్ధగా చేయబడుతుంది. అయ్యవారిని చూసిన శ్రద్ధగా చూస్తారు, గంట కొట్టిన శ్రద్ధ, ఆరతిచ్చిన శ్రద్ధ, అన్ని శ్రద్ధల యొక్క సంపూర్ణ కలయికలో ఒక మహాశ్రద్ధ ఏర్పడి అదొక మహా పుణ్యక్షేత్రంగా మారుతుంది. ఇప్పుడు ఒక ఒక రమణ మహర్షి కూర్చున్న ప్లేస్లో ఎందుకు శ్రద్ధ వస్తుంది తెలుసా, ప్రతిదీ శ్రద్ధగా చేయబడుతుంది అక్కడ. జ్ఞాని ఉన్న చోట ఏముండదు, తినడానికి తిండి కూడా ఉండకపోవచ్చు, శ్రద్ధ ఖచ్చితంగా ఉంటుంది. శ్రద్ధ లేదా అక్కడ జ్ఞానం లేదు, జ్ఞాని లేడు, ఇంపాసిబుల్ కాదు, అయ్యే పని కాదు. ఇప్పుడు ఈ గదిలో శ్రద్ధ తప్ప ఏమీ లేదు.